ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు రూపలు రాఘవన్ ఇక్కడికి తీసుకొస్తారో లేదో అని కంగారుగా ఉంది. రాఘవ వచ్చి నేనేం తప్పు చేయలేదని సూర్యకి చెప్తే చాలు. ఇలా దొంగ వేషాలతో కాకుండా భారీగానే సేవలు చేసుకుంటాను. పద్మావతి గారు, ఇక చాలండి, ఎక్కువగా నడిస్తే ఇబ్బంది అవుతుందేమో. అలాగే సారు, కూర్చోండి. పద్మావతి గారు, సుమన కాఫీ తీసుకురమ్మంటారా? అలాగే సారు. అన్నయ్య, న్యూస్ పేపర్. ఆడపిల్లలకి రక్షణే కరువైపోతుంది చంద్ర. అవునన్నయ్య, మన పింకీని హాస్టల్లో కాకుండా ఇంటి నుంచి కాలేజీకి పంపిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు చంద్ర. పింకీ ఉండే హాస్టల్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవన్నయ్యా. అయినా ఒకసారి పింకీతో మాట్లాడి చూస్తాను. బావగారు, అమ్మా. రూపా, ఆ రాఘవ దొరికాడా? మీతో మాట్లాడా? ఇక్కడికి రావడానికి తను చేసిన తప్పు ఒప్పుకోవడానికి ఒప్పుకున్నాడా? అమ్మా, రాఘవ దొరికాడు, మాట్లాడాడు. తనెంత పెద్ద తప్పు చేశాడో, ఎందుకలా చేయాల్సి వచ్చిందో చెప్పి బాధపడ్డాడమ్మా. నా కాళ్ల మీద పడి క్షమాపణ కూడా అడిగాడు. కానీ మేం మా బ్యాగ్స్ తీసుకొచ్చేలోపే అతన్ని ఎవరో తీసుకెళ్తున్నారో లేదా అతనే వెళ్తున్నాడో మాకేం అర్థం కావట్లేదమ్మా. అమ్మగారు ఒకసారి లేవండి. అమ్మగారు మీరేం కంగారు పడకండి, రాఘవన్ ఎలాగైనా పెద్దయ్య గారి ముందుకు తీసుకొస్తాం, నిజం చెప్పిస్తాం. మేము ఇంటికి తిరిగి వస్తే రాఘవతోనే తిరిగి వస్తాం, మీరేం కంగారు పడకండి. సరే రాజు, జాగ్రత్త. రాజు ఫాస్ట్గా వెళ్ళు రాజు. పద్మావతి గారు, పద్మావతి గారు, ఏమైంది సారు? లోపల ఏదో కొంచెం నీరసంగా అనిపిస్తుంది. ఇందాక నడిచారు కదా సారు, అందువల్ల అయ్యి ఉంటుంది. పదండి, సెలైన్ పెడతాను. ఎవరు మీరు? ఎవరు మీరు? వదలండి, నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? రై, సైలెంట్ గా ఉంటే సేఫ్ జోన్ కి తీసుకెళ్తాం, ఇలాగే గాల్ చేస్తుంటే డేంజర్ జోన్ కి తీసుకెళ్తాం. సైలెంట్ గా ఉండు. రై, అసలు ఎవర్రా మీరు? నన్ను వదలండి. రాజు, రాఘవ్ ఎవరు తీసుకెళ్ళుంటారు? ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తీసుకెళ్ళాలి రాజు. కొంచెం ఫాస్ట్గా పోనీ రాజు. కొంచెం ఫాస్ట్గా పోనీ రాజు. మీరేం కంగారు పడకండి అమ్మాయి గారు, నాకు తెలిసి మన ప్రాబ్లం కాకుండా ఆ రాఘవ్కి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. అలా కాదు అంటే మన దగ్గర మంచిగా అయినా నటించుండాలి. మీరేం కంగారు పడకండి, ఈరోజు ఆ రాఘవను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. మీరు ధైర్యంగా ఉండండి.
రే, మీరెవరో నాకు తెలీదు. నేను 20 ఏళ్ల క్రితం చేసిన ఒక తప్పుని సరిదిద్దుకునేందుకు హైదరాబాద్ వెళ్ళాలి. నన్ను వదిలిపెట్టండి రా. ఆ తర్వాత కావాలంటే మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అప్పుడు ఏం కావాలంటే చేసుకోండి రా. 20 ఏళ్ల క్రితం మేం కూడా ఒక తప్పు చేశాం. ఆ తప్పుని సరిదిద్దుకోవడానికే నిన్ను తీసుకెళ్తున్నా. సైలెంట్గా వస్తే సైలెంట్గా మా తప్పుని సరిదిద్దుకుంటాం. సైలెంట్గా ఉండు. మీరు చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి నాతో ఏంటి పని? నన్ను వదండి. సైలెంట్గా ఉండు, అరిచామంటే చంపేస్తాను. దీపక్ పోని త్వరగా. త్వరగా పోని. ఏమైంది ఏమైంది? పోనివ్వు. కరెక్ట్ టైంకి పెట్రోల్ అయిపోయింది. వీడు వాళ్ళకి దొరికాడంటే మా చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వీడు వాళ్ళకి దొరకకూడదు. నన్ను వదలటయ్యా, వదలండి. దించండి నాన్ని, దింపండి. అయ్యో రాజు, పారి పారి, వాళ్ళు వచ్చేస్తారు. రాఘు గారు లేవండి. ఎవరు రాఘవ వాళ్ళు? నిన్నెందుకు తీసుకెళ్తున్నారు? ఎవరో నాకు తెలియదు రూపమ్మా, కానీ వాళ్ళని చూస్తుంటే ఏదో బలమైన కారణం చేతనే నన్ను తీసుకెళ్తున్నారనిపిస్తుంది. పైగా నన్ను తీసుకుని రమ్మని మీరు పంపించారని చెప్పారు. అందుకే నేను కారెక్కాను. మేం పంపించామని చెప్పారా? అమ్మాయి గారు, అంటే మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారన్నమాట. మనం రాఘవతో మాట్లాడిన మాటలన్నీ వాళ్ళు వినే ఇదంతా చేశారు. అలా అనుకున్నా రాఘవ్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికుంటుంది రాజు? ఏమో అమ్మాయి గారు, దేవుడి దయ వల్ల రాఘవ్ గారికి ఏం కాలేదు. అది చాలు. పదండి. జీఫ్ యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.